ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చెల్లించాల్సిన కప్పం కట్టేసిండు, అందుకే కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, డ్రగ్ సహా కేసీఆర్ కుటుంబంపైనున్న అవినీతి కేసులన్నింటినీ అటకెక్కించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తానన్న వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయ్యారని మండిపడ్డారు. విలీనంపై కాంగ్రెస్తో కేసీఆర్ మాట ముచ్చట కూడా పూర్తి చేసినట్లు సమాచారం ఉందని, ఇక మంచి ముహూర్తం చూసుకుని విలీనం కావడమే తరువాయని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారట ఇంతకుముందు ఏబీవీపీ అట, కాబట్టి బీజేపీలకే పోతాడట. మరి మీ అయ్య కాంగ్రెస్, ఇంతకుముందు కాంగ్రెస్లో పోతాడు. నువ్వు ఎటుగానో, నువ్వు ఎటు విన్నా, నాకు బీజేపీ లేదు, నాకు కాంగ్రెస్ లేదు, ఏం లేదు. నీ బతుకు ఎటు కాకుండా అయితే పో, నువ్వు ఎటుగానో నీకు ఏ పార్టీ సంబంధం లేదు, ఎటుగానో నువ్వు ఎటు కాకుండా నీ బతుకు. నీ రుణమాఫీ ఏ పార్టీ తెలియతుంది, గంగలో గంగలో పోతుంది, గోదావరిలో పోతుంది, ఓడించుకుంటాను. దాన్ని రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి, వాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీని అమలు చేయాలి, 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, నోటిఫికేషన్. 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు వాళ్ళు. ఏ ఇంత 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పంటున్నారు. మరి 30,000 ఉద్యోగాలు ఏ దేశంలో ఇచ్చారు, ఇండియా, బంగ్లాదేశ్ ఇచ్చారా, పాకిస్తాన్లో ఇచ్చారా? నోటిఫికేషన్ అయ్యేలా ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. వీళ్ళు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? మరి దాని గురించి ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఇల్లులోకి ప్రజలు ఇబ్బంది పడుతుంది, దాని గురించి చదువుతున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు, దాని గురించి చదువుతున్నారు ప్రజలు. ఈ పార్టీ ఆ పార్టీ ఎడుతుంది, ఆ పార్టీ ఈ పార్టీ ఎడుతుంది. మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కాంగ్రెస్ పార్టీకి అవసరము. ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కలలు కంటున్నారు. ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేలో మేము సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవరిది వారు సొంతగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఏం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి. నా సొంతంగా నా ఎంబడి ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు